ఈ వీడియోలో మనము క్వాంటం దక్షత గురించి తెలుసుకుందాం. కాంతిరసాయన చర్యలో పాల్గొన్న క్రియాజనకపు అణువుల సంఖ్యకి మరియు అవి శోషించుకున్న క్వాంటం సంఖ్యకు గల నిష్పత్తినే క్వాంటం దక్షత అంటారు. క్వాంటం దక్షతను ఇంకా ఇక్కడ చూపిన వివిధ రకాల సమీకరణాలలో నిర్వచిస్తారు. హైడ్రోజన్ వాయువు మరియు క్లోరిన్ వాయువుల మధ్య జరిగే కాంతిరసాయన చర్య యొక్క క్వాంటం దక్షత చాలా ఎక్కువ, అనగా 10^6గా ఉంటుంది. ఈ చర్యను రెండు దశలలో వివరించవచ్చు. మొదటిది ప్రాథమిక దశ, రెండవది ద్వితీయ దశ. ప్రాథమిక దశలో క్లోరిన్ అణువులు కాంతి శక్తిని గ్రహించి క్లోరిన్ పరమాణువులుగా విడిపోతాయి. ఈ చర్యను శృంఖల ప్రారంభ చర్య అని కూడా అంటారు. ఎందుకనగా హైడ్రోజన్ మరియు క్లోరిన్ వాయువుల మధ్య జరిగే కాంతిరసాయన చర్య ఒక శృంఖల చర్య. రెండవ దశలో జరిగే చర్యలను శృంఖల వ్యాప్తి మరియు శృంఖల అంతక చర్యలుగా పేర్కొనవచ్చు. ప్రాథమిక దశలో ఏర్పడిన క్లోరిన్ పరమాణువు హైడ్రోజన్ అణువులతో చర్య జరిపి హైడ్రోజన్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ పరమాణువులను ఏర్పరిచే చర్యను రెండవ దశలో మొదటి చర్యగా పేర్కొనవచ్చును. ఈ చర్య ఒక ఉష్ణమోచక చర్య, కావున క్లోరిన్ మరియు హైడ్రోజన్ వాయువుల మధ్య జరిగే కాంతి రసాయన చర్య యొక్క క్వాంటం దక్షత చాలా ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ వాయువు మరియు బ్రోమిన్ వాయువుల మధ్య జరిగే కాంతిరసాయన చర్య యొక్క క్వాంటం దక్షత చాలా తక్కువ, అనగా 0.001గా ఉంటుంది. ఈ చర్యను రెండు దశలలో వివరించవచ్చు. మొదటిది ప్రాథమిక దశ, రెండవది ద్వితీయ దశ. ప్రాథమిక దశలో బ్రోమిన్ అణువులు కాంతి శక్తిని గ్రహించి బ్రోమిన్ పరమాణువులుగా విడిపోతాయి. ఈ చర్యను శృంఖల ప్రారంభ చర్య అని కూడా అంటారు. ఎందుకనగా హైడ్రోజన్ మరియు బ్రోమిన్ వాయువుల మధ్య జరిగే కాంతిరసాయన చర్య ఒక శృంఖల చర్య. రెండవ దశలో జరిగే చర్యలను శృంఖల వ్యాప్తి మరియు శృంఖల అంతక చర్యలుగా పేర్కొనవచ్చు. ప్రాథమిక దశలో ఏర్పడిన బ్రోమిన్ పరమాణువు హైడ్రోజన్ అణువులతో చర్య జరిపి హైడ్రోజన్ బ్రోమైడ్ మరియు హైడ్రోజన్ పరమాణువులను ఏర్పరిచే చర్యను రెండవ దశలో మొదటి చర్యగా పేర్కొనవచ్చును. ఈ చర్య ఒక ఉష్ణగ్రాహక చర్య, కావున బ్రోమిన్ మరియు హైడ్రోజన్ వాయువుల మధ్య జరిగే కాంతిరసాయన చర్య యొక్క క్వాంటం దక్షత చాలా తక్కువగా ఉంటుంది.